गुड मॉर्निंग फोर्ड समर्पिस्तुना बिजनेस ब्रेकफास्ट शोकि स्वागतम एशियन मार्केट्स लो ई मॉर्निंग कोंत नेगेटिव गा प्रारंभ होई मोस्ट ऑफ द मार्केट्स इप्पुडु पॉजिटिव गा ट्रेड अवुतुन्नाई एसजेएक्स निफ्टी 11,556 60 पॉइंट्ल लाभानि सूचिस्तोंदी सो लास्ट नाइट यूएस मार्केट्स लोअर लेवल्स नुंचि कोंत तेरुकोनी स्वल्प नष्टालतो मुगिसायि सो अक्रॉस द मार्केट्स अक्रॉस द ग्लोब निन्न मनकु मार्केट्स लो ఒక నర్వస్నెస్ కనిపించింది ప్రైమరీలీ బికాజ్ ఆఫ్ ది సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ అనే కన్సర్న్స్ మార్కెట్స్లో ఉన్నాయి సో 30,000 న్యూ కేసెస్ ఇన్ ఫ్రాన్స్ నిన్న ఒక్కరోజులోనే సో అది మార్కెట్స్ని కృంగదీస్తోంది అటు లండన్ లాంటి సిటీస్లో పార్షియల్ లాక్డౌన్ మళ్ళీ విధిస్తున్నారు ఫ్రాన్స్లో అయితే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ప్రకటించారు ఎమర్జెన్సీని ప్రకటించారు అలాగే ఇతర యూరోపియన్ నేషన్స్లో కూడా కన్సర్న్స్ వ్యక్తమవుతున్నాయి అండ్ యుఎస్లో కూడా ఫ్రెష్ కోవిడ్ కేసెస్ మళ్ళీ వస్తున్నాయి అండ్ అక్కడ రాబోయేది వింటర్ కాబట్టి ఇవన్నీ కూడా వింటర్ అంటే మళ్ళీ కోవిడ్ అన్నీ మనకు మార్కెట్స్లో నిన్న మనం చూసిన ఒక కరెక్షన్ అనండి స్వల్పకాలిక టెక్నికల్ కరెక్షన్ కూడా ఇది భావించాలి బట్ మోర్ దాన్ దట్ ఈ కోవిడ్ న్యూస్ అండ్ ఆల్సో యుఎస్లో స్టెమ్లెస్ సంబంధించి నెలకొన్న ఒక గ్లిచ్ ఇవన్నీ కూడా కారణాలు మార్కెట్స్లో ఈ కరెక్షన్కి ప్రధాన కారణాలు అండ్ మన మార్కెట్స్ కూడా నిన్న అఫ్కోర్స్ కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాయి నిఫ్టీ 300 పాయింట్లు పడిపోవాల్సినంత రియాక్షన్ అవసరం లేదు కాకపోతే మనం ముందే పెరుగుతున్నాం ముందే తగ్గుతున్నాం కొంచెం ప్రియమ్ట్ చేస్తున్నాం గ్లోబల్ ర్యాలీస్ని లేదా గ్లోబల్ ఫాల్స్ని కూడా కాబట్టి పెద్దగా ఆశ్చర్యమే లేదు అటువంటి రియాక్షన్ మనం నిన్న మార్కెట్స్లో చూడటం సో నిన్న మార్నింగ్ మనం అందరం చాలా బుల్లిష్గా ఉన్నాం ఐటీ ఫార్మా ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మనం అనుకునే సమయంలోనే సడన్గా ఈ ఫాల్ రావడం ఐటీ స్టాక్స్ చాలా కరెక్షన్కి లోన్ కావడం అండ్ ఆల్సో ఫార్మా స్టాక్స్లోనూ కరెక్షన్ రావడం ఇదంతా మనం నిన్న ట్రేడింగ్లో మనం చూసిన ఒక హైలైట్ ఎందుకంటే ఈ రెండు సెక్టర్స్లో ప్రత్యేకించి బోత్ ఐటీ అండ్ ఫార్మా రెండింటిలో కూడా ఒక సరళ రేఖలో కొనసాగింది మార్కెట్స్లో ఈ సెక్టర్స్ సంబంధించిన స్టాక్స్ ప్రయాణం గత కొంతకాలంగా సో ఇక్కడ ఎక్కడైనా కరెక్షన్ రావచ్చని అందరం ఊహిస్తున్నది ఇది రిజల్ట్స్ రియాక్షన్ అంటే రిజల్ట్స్ తర్వాత వస్తుంది ఇప్పుడు మనకి టీసీఎస్ చూస్తే బోత్ రిజల్ట్ ముందు పెరిగింది రిజల్ట్ తర్వాత పెరిగింది బట్ విప్రో అండ్ ఇన్ఫోసిస్ మాత్రం రిజల్ట్ ముందు పెరిగాయి రిజల్ట్ తర్వాత వాటిలో సెల్లింగ్ వచ్చింది కాబట్టి మనం ఎప్పటికప్పుడు చెప్తుందే చాలా స్టాక్స్లో హ్యూజ్ ర్యాలీస్ మనం 50%, 60%, 70%, 80% ప్రాఫిట్స్ గమనించాం సో అంతటి ర్యాలీ తర్వాత కరెక్షన్ ఎక్కడో చోట వస్తుంది అందుకనే తరచుగా చెప్తోంది ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి ఎక్కడైతే హెవీ గెయిన్స్ ఉన్నాయో అక్కడ తప్పనిసరిగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి అంటే 5-10% ప్రాఫిట్ బుక్ చేయమని కాదు బట్ వేరెవర్ దేర్ ఆర్ మోర్ దాన్ 25-30% ప్రాఫిట్స్ కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే ఇటువంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు మనం అంతగా వరీ కావాల్సిన అవసరం ఉండదు ఇప్పుడే ఇందాక మనకు మెయిల్స్ ఒకటి చూస్తున్నప్పుడు ఒక ఆయన పంపించారు నేను మీరు మార్కెట్లో షేర్ ప్రైసెస్ తక్కువ ఉన్నప్పుడల్లా అప్పు చేసి కొనమన్నారు అని మహానుభావ తమరి సుముఖానికి మేము విన్నవించుకునే అర్జీ విన్నపం ఏమిటి అంటే బేర్ మార్కెట్స్లో అప్పు చేసుకున్నా పర్లేదు బుల్ మార్కెట్స్లో అటువంటి పనులు చేయొద్దని ఎప్పుడో చెప్పినట్లుగా నాకు జ్ఞాపకం ఉంది సో బేర్ మార్కెట్స్లో ఎందుకు అప్పు చేసైనా కొనొచ్చు అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందంటే ఆ సమయంలో ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీస్ కూడా తక్కువ వాల్యుయేషన్స్ దగ్గర చాలా అట్రాక్టివ్ నోరూరించే వాల్యుయేషన్స్ దగ్గర మనకు అందుబాటులో ఉంటాయి ఆ సమయంలో ధైర్యం చేసి కొనమని చెప్పాం కానీ ఇటువంటి బుల్ మార్కెట్స్లో మీరు ఏవో కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రాశారు యూనియన్ బ్యాంక్ కెనరా బ్యాంక్ ఇలాంటివి అవి కొనమని మా సలహా ఎంతమాత్రం కాదు దయచేసి మా మాటలకి పెడార్థాలు తీసి వాటిని మళ్ళీ మీకు అన్వయించుకొని మళ్ళీ తర్వాత ఈ నిందారోపణ క్రీడను కొనసాగించొద్దు ఇటువంటి బుల్ మార్కెట్స్లో ఎందుకు యూనియన్ బ్యాంక్ పెరగలేదు ఎందుకు కెనరా బ్యాంక్ పెరగలేదు ఎందుకు మరొక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ పెరగలేదు అనేది మనం ఆలోచించుకోవాలి మనం ఏం చెప్పాం ప్రైవేట్ బ్యాంక్స్ కొన్నాం ప్రతి డిక్లైన్లోనూ ప్రైవేట్ బ్యాంక్స్ కొన్నాను ఇప్పటికీ అదే స్టేట్మెంట్ని కొనసాగిస్తాం కూడా ఇంకా సో ఎందుకంటే ప్రైవేట్ బ్యాంక్స్లో మనకు వాల్యూ ఉంది అండ్ దే హ్యావ్ బ్యాలెన్స్ షీట్ కంఫర్ట్ విత్ దేర్ అండ్ దే హ్యావ్ వెరీ లో ఎన్పిఏ పోర్ట్ఫోలియోస్ కంపేర్డ్ టు ది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కాబట్టి రేపు నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీస్లో ఫైనాన్షియల్స్ పర్ఫామ్ చేసినప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ విల్ గివ్ యూ మనీ అందుకని అలా చెప్పడం జరిగింది తప్ప మీరు ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ని సో ప్రమోటర్స్ ఇంటిగ్రిటీ ఫస్ట్ చూడాలండి ఫర్ ఇన్స్టాన్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నిటికీ ప్రమోటర్ ఒకళ్ళే ఎవరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బట్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ మాత్రం ఒక బ్యాంక్ది కొంచెం బెటర్గా ఉంటుంది మరో బ్యాంక్ బాగా దారుణంగా ఉంటుంది
కాబట్టి అటువంటి బ్యాంక్స్ని విడిచిపెట్టండి, చిన్న ప్రైవేట్ బ్యాంక్స్ని విడిచిపెట్టండి, లైక్ లక్ష్మీ విలాస్ బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంక్, ఇట్లాంటి బ్యాంక్స్ రోజులకు అసలే వెళ్ళొద్దు. దెర్ ఆర్ ఫ్యూ ఓల్డ్ సెక్టర్లో కూడా ఫ్యూ ప్రైవేట్ బ్యాంక్స్ దట్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ బయింగ్, లైక్ సిటీ యూనియన్ బ్యాంక్, లేకపోతే ఫెడరల్ బ్యాంక్, ఇలాంటివి దే ఆర్ ఓకే, బట్ నాట్ అదర్ స్మాల్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. వీటిని విడిచిపెట్టండి. అండ్ ప్రతి డిక్లైన్లో కూడా ఐటీ ఫార్మా కంటిన్యూ టు బై దెమ్. అలా అని చెప్పేసి 2% తగ్గినప్పుడు అలా కొనొద్దండి. 5-10% షాలో కరెక్షన్సే, బట్ స్టిల్ దే ఆర్ వర్త్ బయింగ్ దేర్. అలాగే బ్యాంక్స్లో, ప్రైవేట్ బ్యాంక్స్లో డీప్ కరెక్షన్ వచ్చినప్పుడల్లా కంటిన్యూ బయింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, దేర్ ఆల్ స్ట్రాంగ్ బెట్స్ ఫర్ ది నెక్స్ట్ 1 to 2 ఇయర్స్. సో ఇలా కనుక మనం పోర్ట్ఫోలియోస్ రూపొందించుకుంటే ఎంత ఫాల్స్ వచ్చినా అలాగే ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం, ఇది మనం చేయాల్సిన అంశం. ఎనలిస్ట్తో మాట్లాడదాం. ఇవాళ ఐ థింక్ రాజేంద్ర గారు మనతో జాయిన్ అవుతున్నారు. బాలాగారు ఐ థింక్ ఈజ్ నాట్ జాయినింగ్ అస్. సో ఈ 2-3 రోజుల వర్షాలు తెచ్చిపెట్టిన ప్రమాదం మన కార్యక్రమాన్ని కూడా తాకింది. ఎనలిస్ట్ ఒకరొకరుగా, ఎందుకంటే ఇళ్లలో పవర్ ఉండడం లేదు, వాటర్ సప్లై సరిగా ఉండటం లేదు, ఇవన్నీ ఇంకా ఇప్పటికీ కూడా మన మున్సిపల్ యంత్రాంగం చాలా విఫలం చెందుతోందనే మనం చెప్పుకోవాలి. బట్ లెట్ అస్ హోప్ దట్ ఆఫ్కోర్స్ టీమ్స్ పనిచేస్తున్నాయి, పాపం వాళ్ళు కూడా 24 అవర్స్ పనిచేస్తున్నారు, బట్ స్టిల్ ప్రిపేర్డ్నెస్ అయితే లేదనేది మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్న అంశం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో నిన్న మీరు ప్రోగ్రామ్, ఐ మీన్ ట్రేడింగ్ అయిన తర్వాత ఇచ్చిన వీడియోకి చాలా వ్యూస్ వచ్చాయి, 10,000 వ్యూస్ దాకా వచ్చాయి. ఎందుకంటే అందరూ నేను కన్సర్న్లో ఉన్నారు, ఏంటి ఇంత కరెక్షన్ వచ్చింది అంటే ఒకసారి కానీ. సో దేర్ ఆర్ వేరియస్ రీజన్స్ ఫర్ ది కరెక్షన్. సో ఏంటి, ఇక్కడ నుంచి మనం మళ్ళీ బౌన్స్ బ్యాక్ చూస్తామా, లేకపోతే ప్రతి ర్యాలీలోనూ కొంత సెల్లింగ్ వస్తుంది, డిప్ వస్తుంది అనుకుంటున్నారా? యాక్చువల్గా చూస్తే కనుక నిన్న వచ్చిన కరెక్షన్ చాలా హెల్దీ కరెక్షన్ అని అంటానండి, ఎందుకంటే ఇట్స్ మోర్ ఏ టెక్నికల్ కరెక్షన్. ఎందుకంటే 10 సక్సెసివ్ డేస్ పెరిగింది మార్కెట్, పెరిగిన తర్వాత ప్రతిరోజు పెరుగుతుంది అనే ఆప్టిమిజం ఉంటుంది చాలా మందికి, అట్లానే ట్రాప్ అవుతారని కూడా తెలుసు. మోర్ ఓవర్ నిన్న వీక్లీ సెటిల్మెంట్ కూడా ఉండింది, అది చాలా మంది మర్చిపోయారు. దాంతో మార్నింగ్ ఎప్పుడైతే కనుక సెటిల్మెంట్ పొజిషన్స్ కొంచెం స్క్వేర్ ఆఫ్ అయినాయో, అగ్రెసివ్ సెల్లింగ్ వచ్చింది, అది ఎస్పెషల్లీ ఆఫ్టర్నూన్ నుంచి అనమాట. అండ్ ఫస్ట్ టైం మనం గ్లోబల్ మార్కెట్స్ తో పాటు ఇన్ ట్యాండమ్ మూవ్ అయ్యాం నిన్న కూడా. ఎందుకంటే నిన్న గ్లోబల్ మార్కెట్స్ అన్ని వీక్ గా ఉంటాం, ఇటు ఏషియన్ మార్కెట్స్ కానీ, మధ్యాహ్నం ఓపెన్ అయిన యూరోపియన్ మార్కెట్స్ కానీ. ఎందుకంటే యూరోప్ లో ఇప్పుడు కోవిడ్ అనే కాకుండా బ్రెక్సిట్ది కూడా కొత్తగా తెర మీదకి వస్తుంది మళ్ళా, ఎందుకంటే బ్రెక్సిట్ ఇంపాక్ట్ కూడా హ్యూజ్ గా ఉండొచ్చు అన్నట్టు అనమాట. అండ్ మోర్ ఓవర్ అది ఇట్ మే లీడ్ టు చేంజ్ ఇన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే అని కూడా అంటున్నారు. కాబట్టి ఆల్ దీస్ పొలిటికల్ కన్సర్న్స్ అండ్ కొత్త ఈ కోవిడ్ కేసెస్, యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, ఇవన్నిటితోటి మార్కెట్స్ ఆర్ మూవింగ్ ఇన్ టు ఏ కన్సాలిడేషన్ మోడ్. ఈ కన్సాలిడేషన్ మోడ్ లోకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, యూజువల్లీ లార్జ్ ప్రాఫిట్స్ పైన కూర్చున్న స్టాక్స్ లో డెఫినెట్లీ ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. ఎందుకంటే ఆ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటేనే కదా అలాగే తిరిగి ఫ్రెష్ ఎంట్రీ ఎట్ లోవర్ లెవెల్స్ పాసిబుల్ అయ్యేది, ఎప్పటికప్పుడు కొత్త డబ్బులు తీసుకురాలేరు కదా ఈవెన్ ఫండ్స్ అయినా సరే. అందుకని చెప్పేసి ఫస్ట్ మోర్ టెక్నికల్ అంటాను ఇస్తాడు. ఎందుకంటే నిన్న ఎఫ్ఐఎస్ పోని పెద్దగా అమ్మారంటే అగ్రెసివ్ గా అమ్మల క్యాష్ సెగ్మెంట్ లో మొత్తం కలిపి 600 క్రోర్స్ అమ్మారు వాళ్ళు. అంటే డెరివేటివ్ డేటా అయితే అప్పటికి ఇంకా రాలేదు, బట్ డెఫినెట్ గా యుఎస్ జాబ్ డేటా కూడా తర్వాత అనుకున్న దానికంటే కొంచెం బ్యాడ్ గా వచ్చిన లోవర్ లెవెల్స్ దగ్గర నుంచి బాగా రికవర్ అవటం చూసాం యుఎస్ మార్కెట్స్ కూడా. అండ్ ఇన్ఫాక్ట్ ఫ్యూచర్స్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి. కాబట్టి ఇవాళ మనం చూడాల్సింది మన మార్కెట్ లో సెక్టార్ రొటేషన్ లో కొత్తగా ఏ సెక్టార్స్ తెర మీదకి వస్తాయి. డెఫినెట్లీ నిన్న బిగ్గెస్ట్ అవుట్ పెర్ఫార్మర్ అండ్ సర్ప్రైజింగ్ అంటే కనుక ఓన్లీ మెటల్స్. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నిన్న చూస్తే కనుక జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా ఇట్లా కొన్ని సెలెక్ట్ స్టాక్స్ తప్పితే మిగతా అన్ని కూడా మిగతా సెక్టార్స్ లో హ్యూజ్ లాసెస్ చూసాం. ఎస్పెషల్లీ ఈవెన్ టెక్నాలజీలో ఏదైతే బాగా బుల్లిష్ గా ఉన్నామో అందరం కూడా టెక్నికల్లీ ప్రాఫిట్ బుకింగ్ 5% వరకు నేను వచ్చేసింది. మేబీ ఇట్ కెన్ ఎక్స్టెండ్ బై అనదర్ 3-4% ఆల్సో, సర్ప్రైజ్ కాకూడదు. అందుకే అంటా ఉంటాం బై ఆన్ రూమర్స్ టెల్ ఆన్ న్యూస్ అని చెప్పేసి. మేజర్ ఐటీ కంపెనీస్ ఇప్పుడు రిజల్ట్స్ అయిపోయినాయి, కాబట్టి ఇక డెఫినెట్లీ నేను అనుకుంటాం ఇక్కడ కన్సల్టేషన్ లోకి వెళ్తాయి ఐటీ కూడా. అండ్ నెక్స్ట్ సెటిల్మెంట్ ఇది నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్ కూడా ప్రిపేర్ అవుతుంది ఫోకస్ ని బట్టి. అయితే కొంత కన్సర్న్ ఏంటంటే నిన్న మళ్ళా ఫైనాన్షియల్స్ చాలా బ్యాడ్ గా ఎఫెక్ట్ అయింది, ఎస్పెషల్లీ బజాజ్ ఫైనాన్స్ కానీ, కోటక్ కానీ, బజాజ్ పిన్సర్ కానీ, ఇటు ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసిఐసి అన్ని కూడా ఎనీవేర్ ఫ్రమ్ 3-5% పట్టం నిన్న చూసాం. అందుకే బ్యాంక్ నిఫ్టీ కూడా 800 పాయింట్స్ పైన పడింది. కాబట్టి
ఫైనాన్షియల్స్ లో కొంచెం అప్రమత్తత ఇంకా అవసరం అన్నమాట. అండ్ సెక్టర్ వైస్ చూస్తే కనుక మేబీ కన్సాలిడేషన్ మోడ్ లో మెటల్స్ మే అవుట్ పెర్ఫామ్, ఎందుకంటే అన్లాక్ డౌన్ తర్వాత రిజల్ట్స్ ని బట్టి చూస్తా ఉంటే బోత్ ఆటో అండ్ మెటల్స్ కోరిలేటెడ్ సెక్టర్స్ కాబట్టి డెఫినెట్లీ రెండు కూడా బెటర్ గా పెర్ఫామ్ చేస్తాయి. పెద్దగా పానిక్ అవ్వాల్సింది లేదండి, వన్ డే ఒక జట్కా ఇచ్చేస్తే, పెద్ద జట్కా ఇచ్చేస్తే భయపడిపోయే సెక్టర్స్ మార్కెట్ లో ఉండకూడదు అలాంటి ప్లేయర్స్, ఎందుకంటే వెన్ఎవర్ వి రికమెండ్ ఆల్సో వి రికమెండ్ విత్ మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ వ్యూ. చాలా మందికి ఏంటంటే మీడియం టర్మ్ అంటే ఒక నెల రోజులు ఉండటం, రెండు నెలలు ఉండటం అట్లా ఉంటుంది. మీడియం టర్మ్ అంటే మినిమం 12 to 18 మంత్స్, అండ్ లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ 2 ఇయర్స్ అన్న హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి. అండ్ సెక్టార్స్ రొటేట్ అవుతా డెఫినెట్లీ రిజల్ట్స్ ఫాస్ట్ గా ఇస్తున్నాయి, అంటే గెయిన్స్ చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి. బట్ ఎప్పటికప్పుడు ఎఫ్ఓసీ చేసుకోమని ఎన్నో సార్లు చెప్తానే ఉన్నాను, ఎందుకంటే 25% 40% ప్రాఫిట్ పక్కన వన్ మంత్ లో వస్తే కనుక యాన్యులైజ్డ్ రిటర్న్ అది ఈక్వల్ టు 1000% కాబట్టి మీ ఉన్న పొజిషన్ లో ఒక 25-40% అమ్ముకోండి, అప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉంటారు, అంటే ప్రాఫిట్స్ లాక్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఇలాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు మీరు ఫ్రెష్ గా బై చేయడానికి ఆపర్చునిటీ ఉంటుంది, అండ్ మీ పర్చేస్ ప్రైస్ కూడా ఎక్కడో కింద ఉంటుంది కాబట్టి సేఫ్టీలో కూడా ఉంటారు. కాబట్టి ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఆల్సో షుడ్ ఆల్వేస్ బి ప్రిపేర్డ్ ఫర్ సమ్ సైక్లోన్స్ లైక్ ఎస్టర్డే కరెక్షన్ అంటున్నాను. రైట్, సో కరెక్షన్స్ కి మనం ఎప్పటికప్పుడు ప్రిపేర్డ్ గా ఉండాలి. మార్కెట్ లో ఉండొద్దు అని కాదు, కుటుంబంలో అన్నట్లుగా మార్కెట్లో నుంచి పారిపోండి అని కాదు, కానీ ప్యానిక్ కావద్దు. మార్కెట్స్ పడుతుంటాయి తప్ప, పెరుగుతున్నప్పుడు ఎంత మనం బుల్లిష్గా అయిపోతాం, పడుతున్నప్పుడు అంతే దిగులు చెందుతాం, నిరాశ చెందుతాం, అయ్యో పడిపోయింది ఏంటి, నా పోర్ట్ఫోలియో ఆల్రెడీ 5% తగ్గిపోయింది, ఇలా అందరిలో కన్సర్న్స్ కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇవన్నీ సహజమే అండి మార్కెట్లో. ఎప్పటికప్పుడు మార్కెట్స్ బుల్ ఫేజ్కి వెళ్తుంటాయి, బేర్ మార్కెట్స్ వస్తూ ఉంటాయి, అన్ని రకాల కాలమాన పరిస్థితులకి మనం సంసిద్ధంగా ఉండాలి. అప్పుడు ఆ స్థిత ప్రజ్ఞత అలవాటు చేసుకుంటే అంత పెద్ద మనకేమీ, అఫ్కోర్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వచ్చేస్తుందండి, అందరికీ అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మన వర్క్షాప్స్కి వచ్చిన వాళ్ళ అనుభవాలు వింటున్నప్పుడు గమ్మత్తైన అనుభవాలు అందరు చెప్తూ ఉంటారు అక్కడ. వైదివే మేబీ ఇక నెక్స్ట్ ఇయర్ మన వర్క్షాప్స్ ఫిజికల్ వర్క్షాప్స్, ఈలోగా వెబినార్స్ ఎనీవే కండక్ట్ చేసుకుంటూ ఉంటాం యాజ్ యూజువల్. చిన్న విరామం తర్వాత రాజేంద్ర గారితో మాట్లాడదాం. ఫోర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పునఃస్వాగతం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఏమిటి మీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో పరిస్థితి, మళ్ళీ నార్మల్కి వచ్చేసిందా? లేదు, నార్మల్ కాలేదు వసంత్ గారు. ఆల్మోస్ట్ 40 ఫీట్ 2 సెల్లార్స్ లో 3 లాక్ స్క్వేర్ ఫీట్ అంటే 120 లాక్ స్క్వేర్ ఫీట్ లో వాటర్ ఉండింది. లాస్ట్ 48 అవర్స్ నుంచి చేసుకుంటే ఒక 3 ఫీట్ 4 ఫీట్ తగ్గింది. సో ఇంకో 18 ఫీట్ తగ్గాలి, మేబీ ఇంకో 1 వీక్ పడుతుంది నార్మల్ తర్వాతకి. ఓకే అండి, సో సారీ ఫర్ దట్ సిచ్యువేషన్ అండ్ వి హోప్ యుల్ బి నార్మల్ వెరీ సూన్. యా, వి ఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ బట్. యా, రైట్. సో ఏంటి మార్కెట్స్ ఫాలో అవుతున్నారా, ఎలా కనిపిస్తుంది నిన్నటి కరెక్షన్ తర్వాత ఇవాల్టి మార్నింగ్ పరిస్థితి? యా, వెరీ ఇంట్రెస్టింగ్ అండి నిన్న కరెక్షన్, అందుకోసమే ఐ థాట్ ఐ విల్ జస్ట్ టాక్ టు ద షో టుడే. సో చాలా మంది ఆల్మోస్ట్ 300 పాయింట్స్ కరెక్షన్ అనుకుంటున్నారు, బట్ లో నుంచి చూస్తే అండి మనం 24th 9 రోజు లో 10790. సో ఆల్మోస్ట్ 1200 పాయింట్స్ పెరిగినాక 25-30% రిట్రేస్మెంట్ ఇస్ వెరీ గుడ్ ఫర్ బయింగ్. సో నా ఉద్దేశంలో వన్ షుడ్ స్టార్ట్ బయింగ్ అన్న ఉద్దేశం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన గ్యాప్స్ ఏవైతే ఫామ్ అయ్యో లాస్ట్ 15 డేస్ లో ఆ గ్యాప్ అనేది ఫిల్లింగ్ 11,564 దగ్గర గ్యాప్ ఫిల్ అయిపోతుంది. సో దట్స్ వెరీ గుడ్ స్ట్రెంగ్త్ అండ్ నా ఉద్దేశంలో వన్ షుడ్ స్టార్ట్ బయింగ్. అండ్ 11,602 దగ్గర 20-డే మూవింగ్ యావరేజ్ ఉంది, అఫ్కోర్స్ అక్కడ నుంచి కరెక్ట్ అయినా కూడా వి షుడెంట్ వరీ అండ్ వి షుడ్ స్టార్ట్ బయింగ్. అండ్ సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక 200-డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నప్పటికీ 22,749 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ అంత స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేయట్లేదు ఈ స్టేజ్ లో, బట్ నిఫ్టీ డెఫినెట్లీ ఎస్ అని చెప్పొచ్చు. అండ్ ఐటీ స్టాక్స్ అండ్ ఫార్మా స్టాక్స్ బై అండ్ డిప్స్ మనం ఆల్వేస్ చెప్తాం. ఐ థింక్ నౌ వీ హాట్ ద ఆపర్చునిటీ, ఎవరైతే ఎంటర్ కాలేదో లైక్ టీసీఎస్ లాంటి స్టాక్స్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 28.50 నుంచి 27.40 105% కరెక్ట్ అవుతుంది చూసాం. మేబీ మనకి 26-28 అనేది 20-డే మూవింగ్ యావరేజ్, సో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇంకో 3-4% కరెక్షన్ లో ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో తీసుకోవాలి. సిమిలర్లీ ఫార్మా స్పేస్ కూడా మనం చెప్తున్నాం, ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైక్ డాక్టర్ రెడ్డి అండ్ దివీస్. సో దివీస్ ది మనం చూస్తే చార్ట్ కనుక 2820 అనేది ఒకటి గ్యాప్ ఉంది, ఇన్ కేస్ 200 పాయింట్స్ ఇక్కడ నుంచి పడింది అంటే కనుక ఎక్సలెంట్ బై అవుతుంది. సో అలా ఫ్రంట్ లైన్ స్టాక్స్
బై చేసుకుంటూ వెళ్ళాలి. మేబీ నెక్స్ట్ టూ మంత్స్ లో వొలటాలిటీ చాలా ఉంటుంది. రీజన్ ఏంటంటే యుఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఇన్ కేస్ మార్కెట్ డిప్ అయితే కనుక 10,900 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నాట్ ఇమీడియట్లీ, మేబీ ఈవెంట్ ఒకవేళ నెగటివ్ గా ఏమన్నా న్యూస్ వస్తే యుఎస్ నుంచి, సో ఆ లెవెల్ మైండ్ లో పెట్టుకుని మనం బై చేస్తూ వెళ్తే దేర్ షుడ్ బి ఎనీ ఇష్యూ అన్న ఉద్దేశం. అలానే రిలయన్స్ ఇస్ వన్ మోర్ బెట్ యాక్చువల్లీ. 2167 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. ఆల్రెడీ 2400 నుంచి క్లోజ్ టు 2200 దాకా రావటం చేశాం. 200 పాయింట్స్ కరెక్ట్ అయింది. రిస్క్ రివార్డ్ ఇక్కడ నుంచి చాలా ఫేవరబుల్ గా ఉంటుంది. అలానే మిడ్ క్యాప్ స్టాక్స్ లో స్పెషాలిటీ కెమికల్స్ లో ఐ థింక్ దీపక్ నైట్రేట్ ఇస్ వన్ గుడ్ ఐడియా ఈ స్టేజ్ లో. ఆల్మోస్ట్ స్టాక్ మనం చూస్తే అరౌండ్ 850-900 నుంచి 720 దాకా కరెక్ట్ అవటం చూసాం. మనకి 650-630 మధ్యలో ఒక మేజర్ సపోర్ట్స్ ఉన్నాయి. సో ఆ స్టాక్ ని కూడా 2-3 ప్రైస్ పాయింట్స్ లో పిక్ చేసుకోవచ్చు అని చెప్తాను. ఓకే, కొన్ని మెయిల్స్ అలాగే కాల్స్ తీసుకుందాం. రమేష్ కుమార్ చిట్టూరి, ఈయనే కాదు ఇంకా చాలామంది అడుగుతున్నారు, ఈ ఎక్స్ఈఎల్పి ఎంఓసి డిజైన్, సో ఈ కాంప్లెక్స్ని తిరిగేస్తే వచ్చే పేరు ఇది. సో డిజైన్ అండ్ టెక్నాలజీ కొంతమంది హై రేట్లో బాగా 320-350 ఆ రేట్లో కూడా కొనవాళ్ళున్నారు. అందుకనే కుటుంబ రావారిలో ఉన్న బుల్కి అప్పుడప్పుడు మనం కొంచెం పగ్గాలు వేస్తూ ఉండాలి. ఆయన 1,000 రూపాయలు అవుతుంది అనగానే ఏముందిలే 350లో కొన్నా కూడా ఇంకా 650 రూపాయలు పెరుగుతుంది కదా అని కొన్నవాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. చాలా మెయిల్స్ వస్తున్నాయి, చదవడం లేదు కాకపోతే దాని గురించి మనం ఎందుకు ఎక్కువగా హైప్ క్రియేట్ చేయటం అని. కుటుంబరావు, ఏమిటి మీ స్టాక్ చాలా దారుణమైన నష్టాలు తెచ్చిపెట్టింది కొంతమందికి? ఇప్పుడు నేను 1,000 రూపాయలు అవుతానన్నదే అవుతుందన్నది 2-3 ఇయర్స్లోనండి, అంతేగాని ఏదో నెల రోజుల్లోనూ 3 నెలలో 6 నెలలో అవుతుందని కాదు. ఎందుకంటే ఈ కంపెనీకి యూనిక్ బిజినెస్ యాక్టివిటీ ఉంది. దే హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ మోర్ దాన్ ఏ డజన్ స్టార్ట్అప్ కంపెనీస్. ఒక్కొక్క స్టార్ట్అప్ కంపెనీలు వీళ్ళు ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్అప్ లో దీస్ కంపెనీస్ హోల్డింగ్ 40% ఈక్విటీ ఎక్స్ఎల్పిఎంఓ. కాబట్టి ఏంటంటే మనం 250-260 మధ్యలో మనం రికమెండ్ చేస్తాము, అందరూ టేస్ట్ చేస్తారు. అది అప్పటి నుంచి అప్పర్ సర్కిట్ లో 350 వరకు ఉండింది, అక్కడి నుంచి ఇప్పుడు డౌన్వర్డ్ సర్కిట్స్ కంటిన్యూస్ గా వస్తే తిరిగి 240 అట్లా వచ్చింది. డెఫినెట్లీ లాంగ్ టర్మ్ లో దిస్ స్టాక్ విల్ ఫెచ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిటర్న్స్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా బాగా ఫిట్ చేస్తాయని. బట్ ఆల్వేస్ మనం రికమెండ్ చేసినప్పుడు చేజ్ చేసి అయితే కొనద్దు. మనం రికమెండ్ చేసినప్పుడు ఉన్న రేట్లు ఉంటేనే కొనమని చెప్పి తిరిగి నేను మళ్ళీ మళ్ళీ కూడా కోరుతున్నాను. సో ఏదైనా ఎనీ స్టాక్ అండి, డోంట్ చేజ్ ది స్టాక్స్. మనం పదే పదే చెప్పుకుంటున్నాం ఈ అంశాన్ని. ఒకవేళ మీకు ఆ ప్రైస్లో మీరు అనుకున్న ప్రైస్లో దొరకకపోతే డోంట్ చేజ్ ఇట్, మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇప్పుడు ఎక్స్ఏఎల్పిలోని చూస్తే దేర్ ఇస్ ఆబ్వియస్లీ సమ్ ఆపరేటర్స్ ఆర్ దేర్, వాళ్ళు ఏదో చేస్తున్నారు. మనకి ఎవరికి అవన్నీ తెలియదు, ఎందుకంటే ఎక్కడో ఉండే కంపెనీస్ ఇవి, బాంబేలోనూ ఢిల్లీలోనూ ఐ థింక్ నోయిడా కంపెనీ అనుకుంటాను ఇది. సో మనకి ఎగ్జాక్ట్ తెలియదు. కుటుంబారు చెప్పిన దేర్ ఆర్ సర్టెన్ ఫండమెంటల్ రీజన్స్, బట్ వాటి కోసమని మనం అదే పనిగా 40% పెరిగినప్పుడు కూడా కొన్నామంటే ఇరుక్కుపోతాం. సో కేర్ఫుల్గా ఉండండి. ఏ స్టాక్ అయినా సరే మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు, మనం వెంటబడి కొనాల్సిన అవసరం లేదు. అది ఫార్మా కావచ్చు, ఐటీ కావచ్చు, మరొక బాబు లాంటి సెక్టర్కి సంబంధించిన స్టాక్ కావచ్చు. బట్ డోంట్ చేజ్ ది స్టాక్స్ అండి. డెఫినెట్లీ మళ్ళీ మీరు అనుకున్న ప్రైస్కి వచ్చేస్తాయి కరెక్షన్స్ వచ్చినప్పుడు, అప్పుడు డెఫినెట్లీ ఆపర్చునిటీ ఉంటుంది కొనుక్కోవడానికి. మనం ప్రైవేటీలో రికమెండ్ చేసే స్టాక్స్ని కూడా మీరు కొంతమంది చూస్తున్నాం, హైయర్ సర్క్యూట్ టచ్ చేసినప్పుడు బయింగ్ పెట్టేస్తున్నారు, రాకపోతుందని వస్తున్నాయి, అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. సో బీ కేర్ఫుల్. తర్వాత శ్రీకర్ కోరమాండల్ ఇంటర్నేషనల్ గురించి అడుగుతున్నారు, ఈ టైంలో కొనుక్కోవచ్చా 3 మంత్స్ కోసం? రవీంద్ర గారు, డెఫినెట్లీ కొనాలండి ఈ స్టేజ్ లో, ఎందుకంటే ఆల్మోస్ట్ 4 మంత్స్ లో దగ్గరికి స్టాక్ రావటం చేస్తున్నాం, విచ్ ఇస్ 725. సో అది కూడా బ్రీచ్ అయ్యి 710 ఉంది. అండ్ 3 మంత్స్ వ్యూ ఉన్న వాళ్ళు 668 అనేది 200-day మూవింగ్ యావరేజ్, అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనాలి, 710 నుంచి 650-660 వరకు. బట్ 3 మంత్స్ వ్యూ కాబట్టి స్టాప్ లాస్ కూడా పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. నా ఉద్దేశంలో 638 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, అడగండి మీ ప్రశ్న. నమస్కారం సార్, విజయవాడ మాట్లాడుతున్నాను, ఎన్వీఎస్ శర్మ అండి. అడగండి శర్మ గారు. హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ 1,000 షేర్లు ఉన్నాయండి, 140 రూపాయలు హోల్డ్ చేస్తున్నానండి. ఓకే, అది రామాన్స్ 600 రూపాయలు కొన్నానండి, 300 షేర్లు హోల్డ్ చేస్తానండి. యావరేజ్ తీసుకొచ్చండి, తప్ప చెప్తాను. హిందుస్థాన్ ఆయిల్ అండ్ రేమాండ్స్ ఈ రెండు యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ కుటుంబరావు గారు? యావరేజింగ్ అయితే వద్దని చెప్తానండి, ఎందుకంటే స్టాక్స్ బోత్ ఆర్ వీక్ కండిషన్ లో ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. బట్ రేమండ్స్ ఏంటంటే వాల్యూ ఉంది, కంపెనీ రీస్ట్రక్చర్ అయింది ఈ మధ్య కాబట్టి కంపెనీ డెఫినెట్లీ తిరిగి
బ్యాక్ ఓల్డ్ టైమ్స్ కు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి రేమండ్స్ లో ఈవెన్ యావరేజ్ చేద్దామని ఒక 25% యావరేజ్ చేయమని చెప్పేసి అంటాం బట్ హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఓవరాల్ గా మనం చూస్తున్నాం క్రూడ్ ప్రైజెస్ అన్ని కూడా తక్కువ ఉంటాయి బేసికల్లీ క్రూడ్ ప్రైస్ మూమెంట్ ని బట్టి ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ కూడా డిక్టేట్ అవుతూ ఉంటుంది బట్ డీసెంట్ ప్రాఫిటబిలిటీ ఉంది ఎందుకంటే మొత్తం ఇండియాలోనే కాబట్టి ఆపరేషన్స్ యాస్ ఆఫ్ నౌ అయితే యావరేజింగ్ అయితే వద్దంటాను ఓకే మరో కాలర్ లైన్ లో ఉన్నారు హలో నమస్తే సార్ సిహెచ్డి కెమికల్స్ ఈ టైం ని తీసుకోవచ్చు సార్ ఏ కంపెనీ అండి సిహెచ్డి కెమికల్స్ సిహెచ్డి కెమికల్స్ ఎస్ సార్ ఓకే కుటుంబరావు ఏమన్నా ట్రాక్ చేస్తున్నారా ఈ కంపెనీని ట్రాక్ చేయట్లేదండి నేను ట్రాక్ చేయట్లేదు సిహెచ్డి కెమికల్స్ బిఎస్సి లో లిస్ట్ అయి కనిపిస్తుంది 69 రూపాయల దగ్గర ఎక్కడో ఉంది 29 రూపాయస్ నుంచి 75 ఆల్మోస్ట్ 52 వీక్ హైస్ దగ్గర ఉంది బట్ ఫండమెంటల్లీ ఏమీ కనపట్లేదు స్ట్రెంగ్త్ జస్ట్ ఇట్స్ ఎ వెరీ ట్రేడింగ్ కంపెనీ లాగా ఉంది ఈ కెమికల్స్ ట్రేడింగ్ కంపెనీ లాగా కాబట్టి అవాయిడ్ దిస్ కంపెనీ డోంట్ బై సచ్ కంపెనీస్ స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఎక్కువ కనిపిస్తుందండి కౌంటర్లో తర్వాత హిమకర్ అడుగుతున్నారు లాల్ ప్యాత్ ల్యాబ్స్ అండ్ థైరో కేర్ ఈ రెండు ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్లీ ఎవ్రీ డిక్లైన్ లో అక్యుములేట్ చేయమంటానండి ఎందుకంటే చెప్తున్నా డయాగ్నోస్టిక్ కంపెనీస్ ఆర్ హియర్ టు స్టే ఇన్సూరెన్స్ బిజినెస్ ఎట్లా పెరుగుతుందో డయాగ్నోస్టిక్ కంపెనీస్ కూడా మ్యాండేటరీ టెస్టింగ్ ఇవన్నీ కూడా అవ్వబోతున్నాయి కాబట్టి అండ్ పోస్ట్ కోవిడ్ సినారియో ఏదైతే మారుతుందో దీన్ని బట్టి దే స్టాండ్ టు గెయిన్ ఇమెన్స్లీ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ కూడా కాబట్టి డెఫినెట్లీ అక్యుములేట్ చేయను కుమార్ రాజా అడుగుతున్నారు జిఐసి జనరల్ ఇన్సూరెన్స్ జిఐసి ఆర్ఈ ఇది కొనుక్కోవచ్చా ఇక్కడ జిఐసిఆర్ కెన్ బి అక్యుములేటెడ్ అండి డెఫినెట్లీ ఎందుకంటే ఇది ఇండియాలో న్యూ కాన్సెప్ట్ అయినా సరే కూడా బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ బెట్ అనమాట ఎందుకంటే రిస్క్ తక్కువ కాబట్టి కొంత అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది మిగతా ఇన్సూరెన్స్ ప్యాక్ తో కంపేర్ చేస్తే పేషెన్స్ అవసరం అండి ఇట్లాంటి కౌంటర్స్ అంటే ఇది రీఇన్సూరెన్స్ కంపెనీ అండి అది ఒక్కటి గుర్తుంచుకోవాలి అందరూ ఇట్ డజంట్ డూ డైరెక్ట్లీ ఇన్సూరెన్స్ అనమాట ఇట్స్ రీఇన్సూరెన్స్ కంపెనీ సో ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో వీకెండ్ని చక్కగా ఆస్వాదించండి మళ్ళీ సోమవారం బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో కలుద్దాం